నిగర్వి సౌమ్యుడు స్టార్ పవర్ డిజీలోన్ చైర్మన్ బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున వేడుకల్లో డిజీలోన్స్ సంస్థ ఉద్యోగులు, బీఆర్కే ఛానల్ సిబ్బందితో పాటు అభిమానులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది పేదల ఆకలిని తీర్చారు. బసవతారకం హాస్పిటల్ వద్ద జరిగిన బొల్లా రామకృష్ణ పుట్టినరోజు వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఆయనకు పేద అలాగే రిచ్ అనే తేడా ఆయనకు ఉండదు. పేదోడు బాధపడుతున్నాడు అంటే చాలు, ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆయనే మన బొల్లా రామకృష్ణ. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన టీం మెంబర్స్ అందరూ ఈరోజు బసవతారకం హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బొల్లా రామకృష్ణ వెంకట్ ఈ పేర్లు వింటే రామకృష్ణులు గుర్తుకొస్తున్నారు, చాలా వరకు వాళ్ళ బాండింగ్ కూడా అలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, సో మీతో ఆయన ఎలా ఉంటారు? మాతో అయితే శివన్న కానివ్వండి, వెంకట అన్న కానివ్వండి, అందరితో ఒకటేలాగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఒకలాగా వాళ్ళు ఒకలాగానైతే లేదు వాళ్ళ దగ్గర అయితే. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం బయట బాసు ఎంప్లాయీ ఇలాంటి భేదాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఆఫీసులలో ఉంటాయి. మరి కానీ ఇక్కడ రామకృష్ణ గారి విషయానికి వచ్చేసరికి ఇదంతా చాలా అదంతా లేదు, నాకు నేను ఎవరితోనైనా మాట్లాడతాను అని కలివిడిగా కలిసిపోతూ ఉంటారు. మాకు తెలిసినంత వరకు రామకృష్ణ అనే పర్సన్ ఒక బిలో మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వ్యక్తి. ఈరోజు ఎంత సంపాదించారు అని అంటే ఆకలేస్తుంది అని అంటే అన్నం పెట్టేదాకనైతే ఆయన వచ్చారు. సో ఆయనతో మీ బాండింగ్ కావచ్చు, ఆయనతో ఎన్ని సంవత్సరాల నుండి మీరు జర్నీ కంటిన్యూ చేస్తున్నారు? మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ బర్త్డే గురించి, వీళ్ళ బర్త్డే తరఫున మాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాము. వాళ్ళ బర్త్డే కారణంగా మేము ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్కి ఇక్కడ వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం అయితే జరిగింది. మాకు బాస్ అని అయితే అట్లా వాళ్ళైతే కంపారిజేషన్ అయితే ఏం చూపించరు, చిన్నవాళ్ళతో కానివ్వండి పెద్దవాళ్ళతో కానివ్వండి ఎవరితోటైనా ఒకటిలాగా ఉంటారు వాళ్ళతో అయితే. మేము వాళ్ళతో రిలేషన్ ఆల్మోస్ట్ ఆల్ 7 ఇయర్స్ అవుతుంది, మాకెక్కడ కూడా ఎట్లాంటి భేదాలు అయితే కనపడలేదు వాళ్ళ దగ్గర. చాలా అయితే హ్యాపీగా ఉంది మాకు ఈరోజు ఈ ఫుడ్ డొనేషన్ చేయడం వల్ల. విషు హ్యాపీ బర్త్డే శివన్న అండ్ వెంకటన్న ఇద్దరికి, థ్యాంక్ యూ. ఆనాడు రామ లక్ష్మణుడు, ఈనాడు శివన్న వెంకటన్న అంటున్నారు, ఆయనతో పనిచేసేవారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాలతో ఉండి సార్ తోటి ఉంటున్నారు? నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మేడం, 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మీరు అన్నట్టు అన్నవాళ్ళు రామ లక్ష్మణ్ అనుకుంటే మేము హనుమంతులాగా అన్నట్టు, మేము అందరం కలిసి అన్నవాళ్ళకి తోడుగా అన్నవాళ్ళు రామ లక్ష్మణ్ అనుకుంటే వాళ్ళు ఏ గీత గీసినా మేము దాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసామంటే హనుమంతుని టైప్ అన్నట్టు మేడం. చాలా సంతోషంగా ఉంది అన్నదాన కార్యక్రమం చేయడం. అన్నవాళ్ళిద్దరికి హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ మేడం. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు అయితే, మేం మాత్రం హనుమంతుల్లాగా ఎప్పుడూ ఆయన తోడుగా ఉంటాం, ఆయన చేసే ప్రతి మంచిలోనూ మా వంతు పాత్ర మేము వహిస్తామంటూ చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది, ఇట్లాంటి కార్యక్రమాలు ఇదే మొదటిసారా, ఇంతకుముందు కూడా చేశారా? ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నింటిలో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు పాల్పంచుకుంటూ ఉంటారు. ఇది ఒక్కటే కాదండి, వాళ్ళు గుప్తదానాలు అలా ఎలా అయితే ఉంటాయో వాళ్ళ పేరు రాకుండా బయటికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు అలా పబ్లిసిటీ కోరుకునేటువంటి వ్యక్తులు అయితే కాదు. సో అంటే వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అంటే, మేము కూడా చూస్తున్నాం చాలా రోజుల నుండి, ఒక 1 ఇయర్ నుండి ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి.
మాకు కూడా చాలా వరకు చూసుకున్నట్లయితే ఒక బాస్ లాగా కాకుండా ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా మమ్మల్ని అక్కుని చేర్చుకుంటూ ఉంటారు. సో మీ దగ్గర ఎప్పుడైనా ఆయన బాస్ లాగా ఏ రోజైనా వ్యవహరించిన రోజులున్నాయా? ఇంతమటుకైతే ఎప్పుడు కూడా, ఆల్మోస్ట్ నేను ఒక 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, ఏ రోజు కూడా బాస్ మేము ఎంప్లాయీస్ లాగా బిహేవ్ చేసినటువంటి రోజులు అయితే ఏం లేవు. లైక్ మేము సొంత మనుషుల్లాగా చూసుకుంటారు, అది ఏదైనా కానీ మా సంతోషాల్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. రామకృష్ణ గారు అలాగే వెంకట్ గారి బర్త్డే సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వెంకటన్నకి మరియు శివన్నకి ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజల వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా ఎప్పుడు ప్రజలతో ఉండే రామకృష్ణ గారు, వెంకట్ గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఆయనకు ఎంతోమంది విషెస్ కూడా అందజేయాలంటూ కూడా కోరుకుంటున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు సార్కి బాండింగ్తో పాటు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా, ఇది మొదటిసారా ఇంతకు ముందు కూడా చేశారు ఇలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెంకటన్నకి శివన్నకి బర్త్డే శుభాకాంక్షలు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శివన్న వెంకటన్న. పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మొదటిసారి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరిగింది. మేము ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం చేస్తాం అనుకోలేదు. ఫస్ట్ టైం బర్త్డే శివన్న వెంకటన్న బర్త్డే సందర్భంగా చేశాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శివన్న అండ్ వెంకటన్న. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చూస్తున్నారు ఇంతమంది ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, చల్లగా ఉండాలి బిడ్డ అని చెప్పేసి కూడా వాళ్ళు దీవెనలు అందిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి శివన్నకి వెంకటన్నకి ముందుగా హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే అన్నతో ఎప్పుడు కూడా మేము అన్న సార్ అనే పదం కూడా ఎప్పుడు వాడలేదు. అన్న దగ్గర, ఇద్దరు అన్న దగ్గర కూడా ఎప్పుడైనా సరే అన్న చాలా దగ్గరగా తీసుకొని మమ్మల్ని ముందు, ఆయన వెనకుండి మమ్మల్ని ముందు నడిపిస్తూ ఉంటాడు. మేము కూడా అన్నతో పాటు ఎప్పటికీ అన్నతో అడుగేస్తూ అన్నతోనే నిత్యం ఉంటాం. అలాగే హ్యాపీ బర్త్డే టు యూ, బోత్ ఆఫ్ యూ అన్న. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ అన్నదారి కార్యక్రమము మా తరఫున మొదటిసారి చేస్తున్నాము, కానీ ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంతకుముందు ఎన్నో చేశారు. గుప్తదానాలు కూడా చేస్తూ ఉంటారు. కష్టం వచ్చింది అన్నా అని ఆయన గడప తొక్కితే చాలు, ఆ కష్టానికి ముందు నేనుంటాను అంటూ ముందుంటారు వీరిద్దరు కూడా. రామలక్ష్మణుల వలె అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాంటి రామకృష్ణ గారికి అలాగే వెంకట్ గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఆరోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని బీఆర్కే న్యూస్ తరపు నుండి కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్. అటు స్టార్ పవర్ లోన్స్ సంస్థ కేంద్ర కార్యాలయంలోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు, కారు ర్యాలీ కూడా చేశారు. అనంతరం ఉద్యోగుల నడుమ భారీ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చైర్మన్ కు కేక్ తినిపించారు. బీఆర్కే చైర్మన్ బొల్లా రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు బీఆర్కే కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఉద్యోగులు, ఆనందోత్సవాల నడుమ చైర్మన్ బొల్లా రామకృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం ఉద్యోగులంతా కేక్ కట్ చేసి ఆయనకు తినిపించారు. ఉద్యోగులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరం శ్రమించి ఛానల్ను నెంబర్ 1 ప్లేస్కు తీసుకురావాలని చైర్మన్ బొల్లా రామకృష్ణ పిలుపునిచ్చారు.
ఉద్యోగులకు మేనేజ్మెంట్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. Thank you.
డిజీ లోన్స్ అధినేత బీఆర్కే ఛానల్ చైర్మన్ బొల్లా రామకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. మరెంతో మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బొల్లా రామకృష్ణ జీవిత ప్రయాణంలో తాము భాగమవుతున్నామన్నారు. రోజు శుభాకాంక్షలు మా మిత్రుడు మా బాసు రామకృష్ణకి, అలాగే రాముడితో పాటు రేపు పుట్టినరోజు జరుపుకునే లక్ష్మణుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఇద్దరు అన్నదమ్ములు ఇలాంటి సంస్థని ఇప్పటికీ ఒక 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ 100,000 మందికి అనే టార్గెట్ పెట్టుకున్న సోదరులిద్దరికీ పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఏదున్నా మన దగ్గరికి తీసుకురాకుండా ఏ కష్ట సుఖాలు ఏ ఉన్నా కానీ అన్నదమ్ములిద్దరూ అన్నదమ్ములతో పాటు బావమరిది ముగ్గురు కలిసి పంచుకుంటున్నారు ఆ కష్టాలని. మన దరిదాపుల్లో కూడా తీసుకురాకుండా సంస్థను ముందుకు తీసుకెళ్తున్న ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్. మై ఫ్రెండ్, హ్యాపీ బర్త్డే. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, ఇలాగే నీ లైఫ్లో గ్రో అవ్వాలని కోరుకుంటూ, అలాగే మీతో పాటు మేము కూడా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ హ్యాపీ బర్త్డే. షూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే షో గారు. సో ఆల్మోస్ట్ అందరు అన్నీ చెప్పేశారు. ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలి ఉంటుంది షో గారి గురించి. ఇది నా లాస్ట్ 10 ఇయర్స్ జర్నీలో నేను షో గారి గురించి అర్థం చేసుకుంది. మనం ఎవరినైనా కానీ జడ్జ్ చేయగలం, ప్రిడిక్ట్ చేయగలం, వాళ్ళ మీద ఒక ఒపీనియన్ తెచ్చుకోగలం. ఒకే ఒక వ్యక్తి అసలు ఎవరు జడ్జ్ చేయలేరు ఆయన డెసిషన్స్. మేము చూస్తున్నాం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సో ఎలా ఉంటుంది అనాలిసిస్ అని. బట్ శివగారు ఒక్కసారి అనాలిసిస్ చేశారంటే ఇంకా దానికి తిరుగులేదు. ప్రతి విషయంలోనూ ఆయన తీసుకుంటున్నది రిస్క్ అని అనిపిస్తుంది, కానీ తరువాత ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ ఆ రిస్క్లో ఉండే సో ఎంజాయ్మెంట్ సక్సెస్ అనేది మేము కళ్ళతోటి మేము చూసాం. ఆయన కోరుకునేది ఒకటే, లాయల్టీ, నిజాయితీ. ఎంప్లాయీస్ ఎంత నిజాయితీగా ఉంటారో కంపెనీకి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ. శివగారు అవ్వచ్చు, వెంకట గారు అవ్వచ్చు, రాయేష్ అవ్వచ్చు, ఇదొక్కటే నేను అనలైజ్ చేసింది.